ఈ దినము మనము ప్రతి వారము కూడా ఒక అద్భుతమైన అంశముతో వ్యయ ప్రయాసాలతో ప్రార్థన పూర్వకంగా సిద్ధము చేసుకున్న వర్తమానాలే మీ దగ్గరికి వస్తుంటాయి. దాని వెనుక వర్తమానాన్ని సిద్ధం చేసుకోవడానికి మేము పడుతున్న ప్రయాస ఎంతో అన్న సంగతి ఒకవేళ వింటున్న శ్రోతలుగా మీకు అర్థమైతే నిర్లక్ష్య ధోరణి అనేది ఉండకపోవచ్చు. కాబట్టి దీని వెనుక ఎంతో ప్రయాసము దాగి ఉంది, ఒక వారము రోజుల ప్రయాసము దాగి ఉంది. ఆలోచనలో దేవుని గ్రంథాన్ని చదువుతూ ఆ గ్రంథములో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి కష్టపడుతున్న తరుణములో ఎంతగా మేము సత్యాన్వేషణలో ముందుకు వెళ్తామో అది మీకు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. కాబట్టి వాక్యాన్ని విందాం. ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క టైటిల్, ఇందాక మనం ఒక పాటని ప్లే చేశాం, ఆ పాట ఏంటి అంటే ఫలములను గురించి. పరలోకములో తండ్రి ఫలములను ఆశిస్తున్నాడు, ఆయన మనలో ఫలములను ఆశిస్తున్నాడు. ఆ తండ్రి ఆయన ఆశించిన ఫలములు మనలో కనబడకపోతే, ఆ ఫలములు మనలో దొరకకపోతే ఒక ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు నా టైటిల్ నీవెందుకు ఫలించలేవు అనే అంశాన్ని మాట్లాడబోతున్నాం. ఒక వ్యక్తి ఫలించలేకపోవడానికి గల కారణాలేంటి? వ్యవసాయదారుడు ఒక మొక్క పెట్టిన తర్వాత పూత పూయాల్సిన సమయములో పూయకపోతే, కాత కాయాల్సిన సీజన్లో కాయ కాయకపోతే, అది సరి అయిన ఫలములను ఇవ్వకపోతే తగలబడి పరిశోధన ప్రారంభిస్తాడు. మొక్కలో లోపముందా, నేను దాన్ని సేద్యం చేయడంలో లోపముందా, అసలు ఎందుకు ఇది ఫలించలేకపోతుంది అని అన్వేషణ ప్రారంభించి చివరికి అది మామిడి అని తెలవగానే దాన్ని నరికేస్తాడంతే. ఇంకది కాయదు, కాయని చెట్టు ఉండటం ఎందుకు అని నరికేస్తాడు. ఇది ఎంత వాస్తవమో భూమి మీద బ్రతుకుతున్న మనలని నాటిన కన్నతండ్రి అయిన దేవుడు సంఘములో నాటడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును బలి ఇచ్చిన దేవుడు ఫలించకపోతే నరికేస్తా అంటున్నప్పుడు మనము ఫలించవలసిన అవసరత ఎంతుందో ఒక వ్యక్తిగా లేక విశ్వాసులముగా ఆలోచించాలి. ఇది నేను బాగా సుదీర్ఘంగా ఆలోచించి మానసికంగా దెబ్బతిన్నటువంటి సందర్భములోని అంశమే ఈరోజు మాట్లాడుతున్నటువంటిది. దయచేసి దేవుని వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. 15వ అధ్యాయము 16వ వాక్యం. మీరు, ఇదిగో నా ప్రియ దేవుని సంఘమా, మీరు యేసుక్రీస్తును మీరు ఏర్పరుచుకోలే, ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నా. మనము ఏర్పాటు చేయబడిన సంగతులను ఆలోచిస్తున్నప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము. చీకటిలో ఉన్నప్పుడే, చీకటి అనే పాపములో ఉన్నప్పుడే, సాతాను యొక్క కబంధ హస్తాలలో ఇరికించబడి నరకానికి పోబోతున్న సమయములో పరలోకమందున్న కన్నతండ్రి ఏర్పరుచుకున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకని? ఫలములు ఫలించుటకును ఆ ఫలములు నిలిచి, దట్ ఈస్ ద సెలక్షన్. ఆయన ఫలములు ఫలించుటకును ఫలములు నిలిచి ఉండుటకు ఆయన ఏర్పరుచుకున్నాడు. మరి ఏ ఫలములు ఫలించుట కొరకై ఏర్పరుచుకున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వాక్యం. ఇది మన ఏర్పాటు. ఈరోజు ఎన్నో పనులు ఉండగా,
ఎన్నో ఆటంకాలు ఉండగా, కరోనా ప్రభావముతో కూడిన భయము మనల్ని అనుకుని ఉండగా, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు చూడు. జగత్తుకు పునాది వేయబడక పూర్వమే తండ్రి ఏర్పరుచుకున్న ఏర్పాటును ఎరిగిన వాడవై ఆటంకాన్ని ఎదిరించుకొని ఇక్కడ కూర్చున్నావు. ఎందుకో తెలుసా? నీవు ఫలించాలని, ఆ ఫలములు నిలిచి ఉండాలని. చదవండి దయచేసి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. లోకములో పడి తిరుగుతున్న మనలను, ఈ లోక పాపములో ఇరుక్కుపోయిన మనలను, దేవుడంటూ పిలవని మనలను ఆయన ఏర్పరుచుకున్న ఏర్పాటు ఫలములు ఫలించాలని. ఫలించకపోతే ఏంటి ప్రభువా? ఫలించాలని మమ్మల్ని ఏర్పరుచుకుంటే మేము ఫలించం. ఏంటి అనంటే నరకబడి అగ్నిలో పడవేయు. నరకబడి అగ్నిలో పడవేయబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాన్ని చదవండి. ఇది మన చరిత్ర చెబుతున్న మాట ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చరిత్ర ఇది. మన ఏర్పాటు ఫలించుట కోసం. ఫలించకపోతే నరికి అగ్నిలో పడేస్తానంటున్నాడు. నిజంగా ఫలించే జీవితం ఎంతవరకుందో, మనము ఫలిస్తూ ఉన్నామా, ఫలించకుండా మిగిలిపోతున్నామా అని అన్వేషణ మన జీవితం ముగించక ముందే, సంఘం అనేది ఉన్నప్పుడే, ఆ సంఘములో నువ్వున్నప్పుడే ఆలోచించవలసిన అంశం ప్రియులారా. చదవండి దయచేసి. ఆ నిజమైన ద్రాక్షావల్లిని తండ్రి, నిన్నేర్పరుచుకున్న తండ్రి, వ్యవసాయకుడు నన్ను పంపించిన తండ్రి, నాలో ఆయన ఫలింపని ప్రతి తీగే ఫలించని, ప్రతి తీగే ఫలించని సేవకుడు అనే తీగైనా, సంఘ పెద్ద అనే తీగైనా, వందల సంఘాలు కట్టిన తీగైనా, ఎంత గొప్పవాడవైనా, ఎంత గొప్పదానవైనా, నీ వ్యక్తిగతంగా ఫలించకపోతే ఆయన, నేను కాదు ఆయన, తీసి పారవేయును. దాని క్రింది వచనాన్ని వివరణలో మళ్ళీ తీసుకొస్తాను, అక్కడ వదిలిపెట్టండి. ఫలించకపోతే తీసి పారవేయును. ఎప్పుడు పారవేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడే నరికే దేవుడు, నరుకుతానన్న దేవుడు, అగ్నిలో పడవేస్తానన్న దేవుడు ఫలించని చెట్టు దగ్గర గొడ్డలి పెట్టుకొని రెడీగా ఉన్నాడు. చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉంది. ఆ చెట్లు మనుష్యులేనండోయ్. ఆ చెట్లు ఈరోజు 4 గోడల మధ్యలో ఒక మందిరముగా కూర్చొని వాక్యం వింటున్న మనమే ఆ చెట్లకు గుర్తుగా ఉన్న వాళ్ళం. ఆ వేర్లు అనగా మన జీవితం, మన జీవితాన్ని నరికేయటానికి వేరు మీద గొడ్డలి పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ అంశాన్ని. ఎందుకు ఇలాంటి ఉపమానాన్ని ఎందుకు తెచ్చాడు గొడ్డలిని అన్న సంగతి మనకు అర్థం కావడానికి, నేరం చేసిన వాడు, తప్పు చేసిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంత కొట్టినా కూడా వాడు నిజం చెప్పకుండా అబద్ధాన్నే పలుకుతున్నప్పుడు చివరికి పోలీసు వాడు, ఒరే నిన్ను కొట్టడం కాదురా, నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని తుపాకీ తీసి ఇక్కడ పెట్టాడు అనుకో, అప్పుడేమంటాడు? సార్ నిజం చెప్తాను సార్, సార్ నిజం చెప్తాను సార్, సార్ నిజం చెప్తాను సార్. ఒక మారణాయుధాన్ని చూడగానే నిజాలు కక్కుతున్నారు చూడండి. దొంగవాడు ఇంట్లోకి వచ్చేసి బీరువా తాళంచి ఎక్కడుందో చెప్పు, నాకు తెలియదు మా డాడీ ఎక్కడ పెట్టాడో, చెంప మీద చల్లుమని జరిశాడు, నాకు తెలియదు మా డాడీ ఎక్కడ పెట్టాడో, ఇస్తావా చంపమంటావా, నాకు తెలియదు ఎక్కడ పెట్టాడో, కత్తి తీసి మెడ మీద పెట్టగా, ఒరవరెవరు ఆగ్ర నా మెత్త కింద తీసుకుపో,
నిజం చెప్పాడు. ఎందుకు? ఒక మారణాయుధాన్ని చూడగానే నిజం చెప్పగలుగుతున్న తత్వం మనిషిలో ఉందనుకుంటున్నాడు కన్నతండ్రి అయిన దేవుడు. ఒక మారణాయుధాన్ని నీ బ్రతుకు వేర్ల దగ్గర పెట్టి నరకపోతున్నా, కానీ కుమారుడైన యేసుక్రీస్తు నా ప్రక్కనే ఉండి, డాడీ ఈ సంవత్సరం ఈ ఆదివారం దాకా బ్రతకనివ్వు, ఈ ఆదివారం దాకా బ్రతకనివ్వు, ఇంకొక వర్తమానం వినదాకా బ్రతకనివ్వు అని నా ద్వితీయ కుమారుడైన నా ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారు నీ కోసం మొర్ర పెట్టుకున్నాడు గనక ఈ వాక్యం వినడానికి బ్రతకనిచ్చాను, నరకడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఉంది ఆ వచనం. ఎందుకు నరుకుతానన్నాడు? దట్ ఈస్ ద కీ పాయింట్. ఎందుకు నరుకుతానన్నాడు? ఫలించకపోతే. ఫలించకపోతే అంటే ఫలించటం అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశమో మీ హృదయాలలో నిలవనివ్వండి. అది మన వ్యక్తిగతమైన మాట. నువ్వు ఫలిస్తున్నావా నిన్ను ప్రశ్నించట్లేదు, నన్ను ఫలిస్తున్నావా నువ్వు నన్ను ప్రశ్నించనక్కర్లేదు. మన అందరినీ కూడా పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్న అంశం ఇది. నేను ఫలించకపోతే నేను నరకబడతాను, అగ్నిలో పడవేయబడతాను. నువ్వు ఫలించకపోతే నరకబడతావు, అగ్నిలో పడవేయబడతావు. ఈ సంగతులు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని రాత్రులు నిద్ర లేక మానసిక వేదనతో నన్ను నేనుగా దిగజారిపోయి రోగం పట్టినటువంటి వాడిలా తయారైన దినాలు నాకు తెలుసు. ఈ సందర్భాన్ని చదువుతున్న గడియలలో 9:30 దాటిన తర్వాత ఈ పాఠం విన్న తర్వాత నేను ఫలిస్తున్నానా అని ఒక క్వశ్చన్ 5 సార్లు నిన్ను నువ్వే అనుకొని పడుకో. ఏసీ వేసుకున్నా ఏది వేసుకున్నా నీకు నిద్ర పడితే ఒట్టు. నేను ఫలిస్తున్నానా, ఫలములు నా దగ్గర ఉన్నాయా ప్రశ్న వేసుకున్న వ్యక్తిగా, మానసిక వేదనతో కుమిలిపోయిన వ్యక్తిగా కనీసం ఫలించటానికైనా ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిగా మాట్లాడుతున్న అంశం ఇది. ప్రియ దేవుని సంగమా, విశ్వాసపు జీవితములో ఫలించటం అనేది చాలా ప్రాముఖ్యం. ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడేస్తాడు. లెట్ దేర్ బీ ఫ్రూట్ఫుల్, ఫలములు ఫలించాలి, ఫలములు ఫలించాలి. అయితే ఏ ఫలములు ఫలించాలి? కారణాన్ని నేను చివరిలో మాట్లాడుతాను. ఏ ఫలములు ఫలించాలి? వెరీ గుడ్, మత్తయి సువార్త 7:19 మనం ఏది చెప్పినా బైబిల్లో ఉంటేనే చెబుతాం, అది అనుభవిస్తేనే చెబుతాం, అది నిజమైతేనే చెబుతాం. నోటి మాటలతో కాలక్షేపం చేసే సంఘము కాదు, అలా వర్తమానాలు చెప్పే బోధకుడు కాదు. ప్రిలారా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును, అంటే ఫలించవలసిన ఫలములు మంచి ఫలములు ఫలించాలి. అంటే అసలు ఫలములంటేనే మనకు తెలియని దినాలలో బ్రతుకుతున్నామంటే అందులో మంచి ఫలములంటే ఇది కొంత విశ్వాసపు జీవితంలో ఇంత గొప్పగా ఎదిగిన తర్వాత ప్రారంభమైంది అంటే కొంతవరకు చెబుతున్న నేను సిగ్గుపడాల్సిందే, వింటున్న మీరు ఆశ్చర్యపడాల్సిందే. ప్రియ దేవుని పిల్లలారా, మంచి ఫలములను ఫలించండి. ఏదో చేదు ఫలములు ఫలిస్తానంటే కూడా నరికేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ఏదో జీడి మామిడి కాయలు కాశానంటే నరికేస్తాడు. పనికి మాలిన ఈ చెట్టు ఎందుకు పెరగాలి, భూమి వేస్ట్ అయిపోతుందని ఒక వ్యవసాయదారుడు నరికేస్తాడు. మంచి ఫలములు ఫలించాలి. మంచి ఫలములు అంటే చెడ్డ ఫలములు, మంచి ఫలములు. మరి మంచి ఫలములు అంటే ఏంటి ఆలోచిస్తాం. దయచేసి దేవుని వాక్యములోనికి వచ్చి దేవుని వాక్యములో మత్తయి సువార్త 3:7-8 వాక్యం చదవండి. మంచి ఫలములు ఫలించాలని నిన్ను ఏర్పరుచుకున్నాడు. కారు ద్రాక్షలు కాయాలని కాదు, చేదు బీరకాయలు కాయాలని కాదు, పనికి మాలిన ఫలములు కాయాలని కాదు, ఏదో కాస్తే కాసింది కదా ఫలములు కాదు. అవి పనికి మాలిన ఫలములైతే ప్రయోజనము లేనివిగా నరకబడతాం. కాయకపోయినా నరికేస్తాడు, పనికి మాలిన కాయలు కాసిన నరికేస్తాడు. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా,
ఆలోచించటానికి పాఠములోనికి వెళ్తున్నాం. బహు జాగ్రత్తగా దేవుని మనసు పెట్టి ఆలోచించండి. చదవండి దయచేసి. పరిషేయులలోను సద్దుకయులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. ఒకనాడు నా గుండెలో గుణపముల గుచ్చుకున్న పదం ఇది. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అంటే ఇప్పటి వరకు బ్రతుకుతున్న శరీర సంబంధమైన మనస్సుకు తగిన ఫలములు కాదు, వేరే మనస్సుకు సంబంధించిన ఫలాలు ఫలించండి. అంటే నాలో శరీరం ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది. శరీర సంబంధమైన ఫలములతో బ్రతుకుతున్న నువ్వు ఆత్మ సంబంధమైన ఫలముతో ఫలించండి. వేరే మనస్సుకు సంబంధించిన ఫలం అనగా మనస్సుకు, మనిషికి సంబంధించిన ఫలములు కాదు, ఆత్మకు సంబంధించిన ఫలములు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అది తండ్రి అభిష్టము, తండ్రి ఆశ, తండ్రి కోరిక. ఈ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని పరిశుద్ధుడైన మత్తయి గారు యేసుక్రీస్తు వారు చెప్పిన లేఖనాన్ని సువార్తలో రాస్తే, పరిశుద్ధుడైన పౌలు గారు గలతీ పట్టణానికి మారు మనస్సుకు తగిన ఫలమంటే ఏంటో ఆ పట్టణములో ఉన్న విశ్వాస బృందానికి బోధిస్తున్నప్పుడు, ఆయన హీబ్రూ భాషలో బోధిస్తున్నప్పుడు, గ్రీకు భాషలో పరిశుద్ధుడైన లూకా గారు దాన్ని తర్జుమా చేశాడు. అయితే ఆ పౌలు భక్తుడు ఏమని బోధించాడో చూసి మళ్ళీ డాక్టర్ లూకా గారి దగ్గరకు వస్తాము. దయచేసి గలతీలకు రాసిన పత్రిక 5:22 మారు మనస్సుకు తగిన ఫలములు అనగా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించండి అని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన ఫలము ఎలా ఉంటుంది? ఇది నిజముగా నేను ఫలిస్తున్నానా? నిజముగా ఈ ఫలములు నాలో ఉన్నాయా? నిజముగా ఈ ఫలములు లేకపోతే నరకటానికి ఏర్ల దగ్గర గొడ్డలు పెట్టాడు కదా, నా వేర్ల దగ్గర గొడ్డలు పెట్టాడు, నేను నరకబడద్దంటే నేను ఫలించాలి అని ఆలోచన ప్రారంభించాలి. నా వేర్ల దగ్గర గొడ్డలు పెట్టాడు, నన్ను చూస్తున్నావు, కానీ ఆయన నీ వేర్ల దగ్గర కూడా గొడ్డలు పెట్టి రెడీగా ఉన్నాడు. నన్ను నరుకుతాడో కైమకైమ చేస్తాడో, దట్స్ అప్ టు హిమ్. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ప్రియ దేవుని సంగమా, ఆయన గొడ్డలి చెట్టు వేరున పెట్టి నరుకుదాం అనుకునేటప్పటికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు వేడుకుంటున్న వేడుకోలుకు ఆయనకు ఇష్టమైనందు చేత, ఆయన చెప్పిందల్లా తూచా తప్పకుండా చేసినందు చేత కనికరము గల దేవుడు కరుణిస్తూ వెళ్తున్నాడండి. ఈరోజు ఈ వర్తమానమును విని అయినా ఫలములు ఫలించి నిత్య జీవాన్ని సంపాదించుకుంటావేమోని ఆశపడుతున్నటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న సందర్భం. చదవండి దయచేసి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఎలా ఉంటుందో పౌలు భక్తుడు తన భాషలో గలతీ సంఘానికి వివరించి అరటిపండు ఓల్చి పెట్టినట్టుగా పెట్టాడు. అది మన సంఘానికి అవసరమయ్యే విధానములో. చదవండి దయచేసి. అంటే అనగా మారు మనస్సుకు తగిన ఫలం అనగా ఆత్మ సంబంధించిన మనస్సుకు తగిన ఫలం అనగా అందులో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన మారు మనస్సుకు తగిన ఫలములు లేనే. ఇప్పుడు ఆలోచించండి, మనసు మనిషికి సంబంధించిన మనస్సుతో ఫలించటానికి ఎగబడిన మనం, వద్దు వద్దు బిడ్డలారా, మీరు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించటానికి మిమ్మల్ని ఏర్పరుచుకున్న చీకట్లో ఉన్నప్పుడే అని దేవుడు చెబితే, ఫలించటం అనే సంగతిని పక్కన పెట్టి పకపకా నవ్వుతూ పరుగులు తీసే జీవితాన్ని దుష్టుడు మనకు వంట పెట్టాడు. ప్రియులారా, ఎవరికి వారుగా ఫలిస్తున్నామనే ఆలోచన లేనట్టుగా
శరీర సంబంధమైన ఫలములతో తృప్తి పడుతూ ఆనందపడుతున్న వారుగా జీవిస్తూ చివరికి చిట్ట చివరికి బ్రతుకు ముగించిన తర్వాత వాడు వెళ్ళడు పరలోకానికి, వెళ్ళేవారిని వెళ్ళనివ్వడు. అంటే మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఎలా ఉంటుందో పౌలు భక్తుడు గలతి సంఘానికి వివరించిన సందర్భాన్ని మనసులో పెట్టండి. అదే మారు మనసుకు సంబంధించిన ఫలం అంటే ఎలా ఉంటుందో అన్న సంగతి పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసి పట్టణములో ఉన్న సంఘానికి వివరిస్తున్నాడు. ఎలా ఉంటుందో చూడండి. ఎఫెసిలో రాసిన పత్రిక 5:9 చదవండి ప్రియులారా. మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఏంటో అనే విషయం పౌలు భక్తుడు సంఘానికి తెలియచేశాడు. ఈరోజు దేవుని సంఘమైన మనకే ఆ సంగతులు తెలియచేసినట్లుగా ఆలోచనలోనికి తీసుకుందాం. 5:9 అది ఏంటో తెలుసా? చీకటి ఫలము కాదు, అది వెలుగు ఫలం. ఏ ఫలం? మారు మనసుకు తగిన ఫలం అంటే అది వెలుగు ఫలం, అది చీకటి ఫలము కాదు. అది ఎలా ఉంటుంది అంటే ఆ ఫలములో సమస్త విధములైన మంచితనం కనబడుతుంది, అందులో నీతి కనబడుతుంది, అందులో సత్యము కనబడుతుంది. ప్రియులారా, ఫలములు ఫలించాలని ఏర్పాటు చేసుకున్న కన్న తండ్రి నీలో నాలో మనలో ఆయన ఏ ఫలములను చూస్తున్నాడంటే మనిషి శరీర సంబంధమైన మనసుకు సంబంధించిన ఫలములు కాదు, ఆత్మకు సంబంధించిన మనసుకు సంబంధించిన ఫలముల కొరకై నిన్నేర్పరుచుకున్నాడు, నన్ను ఏర్పరుచుకున్నాడు. ఆ మంచి ఫలములు ఎలా ఉంటుందో అనే వివరణ మీకు చూపించాను. కాస్త మచ్చుకి అనేక సందర్భాలలో విన్నారు గనుక, అది మారు మనస్సుకు సంబంధించిన ఫలం. దానిని ఆత్మఫలం అంటారు, దానినే వెలుగు ఫలం అంటారు. చీకటి ఫలం అనరు. చీకటి ఫలము అనగా అపవాదికి సంబంధించిన ఫలము కాదది, అది వెలుగు ఫలం. దానితో లాభమేంటి? యోహాను సువార్త 4:36 చూడండి. దానితో మనకి ఒరిగేదేంటి? ఆ ఫలములు ఫలిస్తే మనకు ఒరిగేదేంటి? ఫలించకపోతే నరికి అగ్గిలో పడేస్తానన్నాడే, మరి ఫలిస్తే ప్రయోజనం ఏంటో తెలుసా? చూడండి దయచేసి, మీరు సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలములను కూర్చుకొను. ఈ ఫలములో నిత్య జీవము దాగి ఉంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ ఫలములోనే పరలోకం ఉందండోయ్. పరలోకం అనగానే ఏమో అని అక్కడ అలా మనం ఆలోచనలో పడిపోయాం. నీవు బ్రతకాలనుకున్న నిత్య జీవము, నిత్య జీవం అనే పరలోకము, జీవవృక్షమున్న పరలోకము ఎందులో ఉందో తెలుసా? మారు మనస్సు అనే ఫలములో ఉంది, ఆత్మ సంబంధమైన ఫలములో ఉంది, వెలుగు సంబంధమైన ఫలములో ఉంది. ఇవి కాస్తే వాడికి నిత్య జీవం, ఈ ఫలములు కనబడితే వాడికి పరలోకం. చూసావా? నువ్వు అనుకుంటున్న పరలోకాన్ని పొందుకోవడానికి, నువ్వు భయపడుతున్న నరకాన్ని తప్పించుకోవడానికి దేనితో ముడివేయబడిందో, దేనితో ముడివేయబడిందో ఈరోజు క్రైస్తవ్యం గుర్తెరుగుతే ఫలించుట కొరక ఎగబడుతున్న తరుణములో ఎంత పని కలిగి ఉంటావో నువ్వే ఆలోచించు. ప్రియా, దేవుని సంఘమా, నిత్య జీవముంది ఆ ఫలములో, నిత్య జీవముంది. మనం మంచి ఫలములు ఫలించాలనే ఏర్పాటు తండ్రి కోరిక, రైట్? ఇప్పుడు ప్రశ్న ఏంటి? అసలు ఎందుకు ఈ ఫలములు ఫలించలేకపోతున్నాం? ఇది మన ప్రశ్న, ఇది మన అంశం. అసలు ఇందాక మంచి ఫలములు ఏంటో లిస్టు చెప్పాను. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చదువుతుంటే ఇటు విధమైన ఫలములు మత్సుకైనా మన బ్రతుకుల్లో కనిపించకుండా పోయింది. క్రైస్తవ్యం కనబడుతుంది, బైబులు కనబడుతుంది, స్తుతి ఆరాధన కనబడుతుంది, కానీ మారు మనస్సుకు తగిన ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు, నిత్య జీవము ఉన్న ఫలం కనిపించకుండా క్రైస్తవ్యాన్ని మరుగు చేసి పెట్టిన ప్రమాదం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు
మనము ఈ ఫలములను ఫలించలేకపోయాము. ఒక చెట్టు ఫలించకపోతే పరిశోధన ప్రారంభిస్తాం కదా, అలాగే పరలోకమందున్న కన్న తండ్రి కూడా ఫలించలేకపోవడానికి గల రీజన్, కారణం చూపిస్తున్నాడు. ఒక చెట్టు ఫలించకపోతే పరిశోధనలో తేలిందంతేంటి, పురుగు పట్టింది, బూజు పట్టింది, ఇదంతా కూడా ఏదో మబ్బు పట్టింది అని తెలిసింది, పురుగు మందు చల్లేశాడు. ఎందుకు ఫలించట్లేదు, దానికి సారం దొరకట్లేదు, బలము లేదు, సారం పోశాడు. ఇది వ్యవసాయదారుడు నిత్యము చేస్తున్న పని. ఇప్పుడు మనము కూడా ఫలించకపోవడానికి గల కారణమేదో తెలిస్తే లెట్ అస్ స్టార్ట్ టు ఫ్రూట్ఫుల్, అప్పుడు మనం ఫలించటానికి ప్రారంభాన్ని మొదలుపెట్టే అవకాశము కలుగుతుంది. ఇట్టి సంగతిని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన రాసిన సంగతులనే, ఈ ఉపమానాన్నే పరిశుద్ధుడైన పౌలు హీబ్రూ భాషలో బోధిస్తున్నప్పుడు డాక్టర్ లూకా గారు, పరిశుద్ధుడైన లూకా గారు గ్రీకు భాషలో తర్జుమా చేస్తూ పౌలుతో తిరిగాడు 2వ సువార్త దండయాత్రలో. ఈ ఉపమానాన్ని పౌలు వివరిస్తున్నప్పుడు ఆయన గ్రీకు భాషలో వివరించి ఇట్టి సంగతులను గ్రీకు ప్రాంతమైన నా పట్టణానికి ఈ మాటలను నేను ఎందుకు రాయొద్దు అని దేవుని చేత ప్రేరేపించబడిన వాడై, రాయగలిగిన వాడుగా, లేఖకుడుగా, ఎన్నిక చేయబడిన వాడుగా లూకా సువార్తను రాశాడు. ఈ సంగతిని ఎలా వివరిస్తాడో ఆలోచించటానికి మనము మొదటిగా మత్తయి సువార్తలోకి వెళ్ళి ఏ సంగతిని లూకా గారు తీసుకున్నాడో, ఏ సంగతిని పౌలు గారు వివరించాడు అని చెప్పడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం దగ్గరికి వద్దాం. ఆ పైనున్న సంగతులు ఏంటంటే, ఒక వ్యవసాయదారుడు విత్తనాలు జల్లుటకు వెళ్ళెను, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి ఎత్తుకుపోయెను. దట్స్ ఫినిష్. కొన్ని విత్తనములు రాతి నేల మీద పడెను, వేర్లు లోతుకుపోనందున అది ఫలించకుండా ఎండిపోయెను. దట్స్ ఫినిష్. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, అది ఎదిగి ఫలించాలనుకుంది కానీ ముళ్ళ పొదలు అణిచివేయగా అది కూడా వేస్ట్ అయిపోయింది. ఇక 4వ సందర్భమే మనము వివరించకుండా ఆపుకుంటూ వచ్చిన సందర్భం, ఇప్పుడు ఆలోచించబోయే సందర్భం. ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఇక్కడ 30వ, 60వ, 100వ ఫలించుదురు అనెను. ఎవరు ఫలించుదురు అన్నాడో ఆ సంగతి చదవండి, 23వ వచనం. మంచి నేలన విత్తబడిన వాడు, అంటే ఫలించాలంటే ఒక వ్యక్తి మంచి నేలగా ఉండాలి అనే సంగతి మనకు కనబడ్డది, రైట్? ఓకే, వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు. ఎట్టివాడు? వాక్యము విని గ్రహించువాడు సఫలులై ఒకడు 100వ అంతలుగా, ఒకడు 60వ అంతలుగా, ఒకడు 30వ అంతలుగా ఫలించును అనెను. అంటే ఫలించాలనుకునే వ్యక్తి ఎలా ఫలిస్తాడు అనంటే, చెబుతున్నాడు, మంచి నేలన పడ్డ విత్తనము ఎవరనగా వాక్యము విని. ఇక్కడికే అర్థమైంది క్రైస్తవ్యానికంతా. ఇది మాత్రమే చెప్పడానికి నేను తీసుకురాలేదు ఈ వర్తమానాన్ని. ఏమర్థమైంది? అవును, ఏది ఏమైనా ప్రతి ఆదివారం వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, వింటున్న వాక్యాన్ని గ్రహిస్తున్నాను, అయిపోయింది, ఇట్స్ ఫినిష్. నేను 30వ అంతలుగా, 60వ అంతలుగా, 100వ అంతలుగా ఫలిస్తున్నాను అని హ్యాపీగా సంకలెగురేస్తూ బ్రతుకు జీవితాన్ని గడపడానికి దుష్టుడైన అపవాది మరికొంత దూరము తీసుకెళ్లనివ్వలేదు. గనుక పరిశుద్ధాత్ముడు మనల్ని మరికొంత దూరానికి తీసుకువెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇగో ఈ సంగతినే పౌలు భక్తుడు బోధిస్తున్నప్పుడు గ్రీకు భాషలోనికి తర్జుమా చేసిన లూకా గారు ఒక సువార్తను రాశాడు. ఈ సందర్భాన్ని వినిగ్రహించుట అనే సంగతిని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పాడు. ఎంత చక్కగా ఉంటుందో, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం, 8వ అధ్యాయము 15వ వచనం. సరిగ్గా 3 గంటలైంది, మా అంటే ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, ఓపిక పట్టండి, రైట్? ఓకే. మంచి నేలన ఉండు వారెవరనగా, అదే సంగతి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానమే. కానీ లూకా గారికి ఎలా తెలిసింది? పరిశుద్ధుడైన పౌలు గారు లూకా మత్తయి గారు రాసినటువంటి సందేశాన్ని పౌలు గారు 2వ సువార్త దండయాత్రలో యేసు ప్రభు వారి యొక్క ఉపమానాలు బోధిస్తుండగా తర్జుమా చేయటం వలన అతనికి అర్థమైంది. దాన్ని వివరించి ఎలా చెప్పాడో చూడండి.
మంచి నేలన ఉండువారు ఎవరనగా? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. మత్తయి ఏమని రాశాడు? పరిశుద్ధుడైన మత్తయి ఏమని రాశాడు? వినిగ్రహిస్తే చాలు అన్నాడు. అంతే. ఈ వినిగ్రహించుట అనే సంగతిని పరిశుద్ధాత్మ ప్రేరణతో మరికొంత విశదీకరిస్తే ఏమంటున్నాడు? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని, దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తాడు. చూసావా, అక్కడ దానికి ఇక్కడ వివరణ ఎంత తేడాగా ఉందో. సందర్భం ఒకటే, అంశం వివరణ ఒకటే, కానీ మనం అర్థం చేసుకునే స్థాయిలోనికి లూకా గారు ఎలా వాడబడ్డాడని చూస్తే, ఏ మనస్సుతో వాక్యం వినాలి అంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినాలి. ఇన్నేళ్ల నుండి కూడా వింటూ నేనెందుకు మారు మనసుకు తగిన ఫలములు ఫలించలేదని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, నువ్వు విన్నప్పుడల్లా కూడా ఇన్నేళ్ల నుండి వాక్యం వింటున్న నువ్వు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినలేదన్నమాట. లేదు, నేను ఫలించాను అని హ్యాపీగా చెప్పగలిగితే, తమ్ముడు సహోదరి సహోదరుడా, ప్రైజ్ ద లార్డ్, నీకు సల్యూట్. నువ్వు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విన్నావు అన్నమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా ఫలించలేదు అని మనస్సాక్షి నీతో చెబుతుంటే, ఆయన వేర్ల గొంతు మీద గొడ్డలు పెట్టి అడుగుతున్నాడు, ఇప్పుడు అబద్ధం ఆడకుండా నిజం పలకాలి. ఏదో బుకాయిస్తాను అనుకుంటే అది నీ ఇష్టం. ఆయన గొడ్డలు పెట్టి, గొంతుక మీద గొడ్డలు పెట్టి అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఫలించలేకపోయాను? బోధించిన నేను, బోధ నొందుతున్న మీరు ఇన్నేళ్ల నుండి వాక్యం వింటున్నప్పటికీ కూడా ఎందుకు తండ్రి అనుకున్న ఫలములు నాలో లేవు అని ప్రశ్నించుకుంటే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వినటానికి రాలేదు ఇక్కడికి. మరి ఎలా వచ్చాం? వాక్యం వినడానికి వచ్చాం, విని వెళ్తున్నాం అంతే. 2 వారాలు వెళ్ళలేదు, మరి 3వ వారం నాడు వెళ్ళకపోతే కరోనా వస్తుందేమో, మళ్ళేమైనా ప్రమాదం జరుగుద్దేమో, మళ్ళేమైనా అపాయం జరుగుద్దేమో, వెళ్ళాలి కదా నా బ్రతుకుల్లో ఖచ్చితంగా అని వెళ్తున్నాం, వస్తున్నాం. కానీ వస్తున్న మనం, వచ్చి వింటున్న మనం యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినాలి. ఇప్పుడు యోగ్యమైన మంచి మనస్సు అంటే ఏందో అర్థం కావాలి. అప్పుడు అర్థమైంది, నేను యోగ్యమైన మంచి మనస్సుతో వచ్చానా ఇక్కడికి, లేక ఊరికే క్యాజువల్గా వచ్చి విని వెళ్ళిపోయానా అని అర్థమైపోద్ది. అప్పుడు అది అర్థమైతే, అవును కదా, వచ్చి విన్న నేను, వచ్చి వింటున్న నేను యోగ్యమైన, అంటే ఎలిజిబిలిటీ మైండ్ అన్నమాట. వాక్యమును వినుటకు ఎలిజిబిలిటీ మైండ్ ఉండాలి. ఏ నేను పోయి వింటానని చెప్పేసి ఏదో 10వ తరగతిని పాఠాలు 5వ తరగతి పాటలు వింటా ఉంటే అర్థమైద్దా ఏంటి? అది అర్థం కానప్పుడు ఇది ఎట్లా అర్థమైంది అనుకున్నావు నువ్వు? ఓ 10వ తరగతి పాసు కావాలంటే తలామునుకలైపోయి రాత్రనక పగలనక పాఠాలు విని, ట్యూషన్ వెళ్ళి, హోంవర్క్ చేసి ఎగ్జామ్ రాస్తే కానీ, తల బద్దలు కొట్టుకుంటే కానీ, నీ వెనక తల్లి తండ్రి గురువు వెంట పడితే కానీ 10వ తరగతి పాసు కానీ నేను నువ్వు. ఈ మహాజ్ఞానాన్ని అభ్యసించాను, ఇందులో పట్టభద్రుడిని అయ్యాను, నేను ఫలిస్తున్నాను అని చెప్పడానికి సత్తా దమ్ము నాకైనా మీకైనా ఉందని చెప్పుకోగలమా? ఆలోచించండి ప్రియులారా, ఇంకెంతో కాలం బ్రతకం? 50 ఏళ్ళు. ఇంకెంతో కాలం బ్రతక? ఇంకెంతో కాలం బాకీ లేదు. అతి త్వరగా ఆయన పిలుచుకుంటాడు, అతి త్వరగా నా టైం ఫినిష్ అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనకు తెచ్చిస్తున్నాడో దాన్ని తీసుకోగలిగితే, వినగలిగితే, మనం ఏ గడియలో మన బ్రతుకు ముగించినా, ఏ గడియలో ఆయన రమ్మని పిలిచినా, నరకాన్ని తప్పించుకునే వారుగా ఉండాలి. నరకాన్ని తప్పించుకునే వారుగా ఉండాలి. వారు మెచ్చుకున్నారా, వీళ్ళు గిచ్చుకున్నారా, వారు ఏమంటున్నారా, వీళ్ళు మెప్పించాలా, వీ డోంట్ కేర్. పరలోకమందున్న కన్న తండ్రికి కనిపించని ఆ ఫలాలను ఇవ్వగలిగిన వాడుగా బ్రతకాలి ప్రియులారా. ఇంకా లోకములో పడి మంచి పేరు తెచ్చుకోవాలి, నలుగురు మెచ్చుకోవాలి, ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలాలు కాయడానికి ఇంకా సమయం దొరకదు ప్రియులారా. ఆలోచిద్దాం. అనగా ఇక్కడ ఎవరు ఫలించేవారు అని ఆలోచిస్తున్నప్పుడు, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినేవారు. ఇన్నేళ్ల నుండి ఈరోజు యోగ్యమైన మంచి మనస్సుతోనే వాక్యం వింటున్నామా? అంటే
యోగ్యమైన మనసేది అయోగ్యమైన మనసేది అనే ఆలోచనకి కొన్ని సంగతులు చూద్దాం. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అంటే వాక్యమును వినుటకు ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. అది కలిగే వినాలి, అది కలిగే వినాలి. ఏ 5వ తరగతిలో జాయిన్ అవుతాను, 4వ తరగతి అయిపోయింది అనగానే గవర్న కుసన్ ఆయన 5వ తరగతిలో చెప్తాడా? మార్కు లిస్ట్ తేవాలి, బోనఫైడ్ తీసుకురావాలి, ఆ పైన నోడు ట్రాన్స్ఫర్ లెటర్ ఇవ్వాలి, అవన్నీ చూపించాలి. మళ్ళీ వాడు 4 ప్రశ్నలు అడుగుతాడు, అప్పుడు కొత్త క్లాస్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు నువ్వు 5వ తరగతిలో వినడానికి యోగ్యుడివి అని అన్నాడు. మరి నీవు నేను పరలోకానికి పోవడానికి వింటున్న పాఠాలకి ఎలిజిబిలిటీ లేదనుకున్నావేంటి? అర్హత లేదనుకున్నావేంటి? ఎలా వచ్చాయినా వింటే అయిపోద్ది, నో ప్రాబ్లం అనుకున్నావేంటి? యోగ్యమైన మంచి మనస్సుతో వింటేనే ఫలిస్తాం, లేకపోతే ఫలించం. ఫలించటానికి ప్రారంభం నీ దగ్గరే ఉంది. యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి వాక్యం. చెబుతుంది నేను కాదు, పరలోకమందున్న దేవుడు నన్ను వట్టి మైకుగా వాడుకుంటున్నాడు అంతే. ఐఎమ్ నథింగ్. మీరెంతో నేను కూడా అంతే. దయచేసి చదవండి యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అంటే యోగ్యత గల మనసు అంటే ఏంటి, అయోగ్యమైన మనసు అంటే ఏంటి అనే ఆలోచన మీ ముందుకు తెస్తున్నాను. చదవండి దయచేసి. పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయిన యిర్మీయా గారు మనలాంటి మనుషులైన ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెబుతున్నాడు వాళ్ళ కోసం. ఏమంటున్నాడండి? దేవుడు చెప్పిన మాటలు వింటారని నేను ఎవరికి చెప్పాలి? ఎవరికి నా సాక్ష్యం చెప్పాలి? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకోలేదు. చాలు. అంటే యోగ్యమైన మంచి మనస్సు అంటే దేవుని మాటలు వినుటకు సిద్ధపరుచుకునే మనస్సు. ప్రవక్త యిర్మీయాతో అంటున్న మాట ఏంటంటే వారు వినటానికి వారి మనస్సును సిద్ధపరుచుకోలేదు. సిద్ధపరుచుకోవడం అంటే ప్రతిదాని కోసం సిద్ధపడే అలవాటు మనకుంది. వ్యవసాయదారుడు పొలం దగ్గరికి వెళ్తున్నాడు, గబ్బన అట్లా అలా నిద్ర నుంచి లేచి గబుక్కను ఉరకడు. పొలం దగ్గరికి వెళ్తున్నాను, స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళాలి, పార తీసుకెళ్ళాలి, విత్తనాలు తీసుకెళ్ళాలి, గమేళ తీసుకెళ్ళాలి అని ఇవన్నీ కూడా బీ ప్రిపేర్ అయ్యి ఎంత స్పీడ్ ఉన్నా ఎంత తొందరపాటు ఉన్నా అవన్నిటినీ కూడా మడత పెట్టుకుని పొలం కాడికి వెళ్తాడు. దాన్నే సిద్ధపాటు అంటారు. రేషన్ షాప్కు వెళ్తున్నప్పుడు ఏదో పోతున్నాం కదా గబుక్కని వెళ్ళడు, ఇంటి దగ్గరే సంచి తీస్తాడు. ఇందులో సరిగా సరిపోతుందా, ఇందులో చెత్త ఉందా, దీనికి రంధ్రం ఉందా, ఏముంది అని సిద్ధపడిపోతాడు. అంటే ప్రతి దగ్గరికి ప్రతి పనికి సిద్ధపడి వెళ్ళటం అలవాటు చేసుకున్న ఈ మానవ ప్రపంచం మందిరములోనికి వాక్యం వినటానికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలన్న సంగతి. పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన మనుషులకి అర్థం కాలేదు. ప్రియులారా, ఎందుకు సిద్ధపడాలి? ఈ వారమంతా ఈ పాపం అనే చీకటి లోకములో బ్రతికాం, మూర్ఖుల ప్రపంచంలో బ్రతికాం, కల్లెర్రి కలిగిన మనుషుల మధ్యలో జీవించాం, ఓర్వలేని మనుషుల మధ్యలో జీవించాం. అదంతా కూడా లిస్టులో ఉంది, దాన్ని చదివించకుండా మీకు ఇక్కడ చెబుతున్నాను. అలాంటి మనుషుల మధ్యలో బ్రతికిన మన మనసు ఎక్కడ మలినమైపోయిందో, మన మనస్సులో గాయం ఎక్కడ తగిలిందో, మన మనసులో చెత్తాచెదారం ఎక్కడ పేరుకుపోయిందో, మన మనస్సులో ఏ పాపం దాగి ఉందో, మన మనసులో ఏ చెడ్డ ఆలోచన దాగి ఉందో, వాక్యం వినడానికి వస్తున్న మనం వేకువజామున్నే సిద్ధపడి, సిద్ధపడి అనగా బీ ప్రిపేర్, నిన్ను నీవుగా సిద్ధపరుచుకో. ఏకాంతంగా వేకువజామున లేచి, దేవా ఈరోజు జీవము గల మీ వాక్యాన్ని వినబోతున్నాము తండ్రి, ఎవరితో మాట్లాడబోతున్నావో, ఎలా మాట్లాడబోతున్నావో అది నింపుకోవడానికి నా హృదయములో ఉన్న భారాన్ని, నా హృదయములో ఉన్న బాధని, దుఃఖాన్ని, పాపాన్ని, చీకటిని, ఆలోచన, తొందరపాటును, ఇవన్నిటినీ కూడా తండ్రి నీ వాక్యముతో ఖాళీ చేసుకుంటున్నానయ్యా అని హృదయాన్ని ఖాళీ చేసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఊపిరి పీల్చుకొని స్నానం చేసి బైబుల్ చంకను పెట్టుకొని వచ్చి హాయిగా కూర్చొని, దేవా ఖాళీ హృదయముతో వచ్చాను, వారం రోజులతో ఈ లోకముతో నిండిన హృదయాన్ని ఖాళీ చేసుకొని
వచ్చి కూర్చున్నాను. ప్రభువా నాతో మాట్లాడవా, తండ్రి నాతో మాట్లాడవా అని ప్రిపరేషన్, సిద్ధపడడం అంటే ఇదే, మనస్సును సిద్ధపరుచుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మన విశ్వాసపు జీవితంలో ప్రారంభించిన నాటి గుర్తు చేసుకుంటే, స్నానం చేసి బైబిల్ పట్టుకొని ఒక వాక్యాన్ని చదువుకొని ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి రెండు మాటలు ప్రార్థన చేసుకొని బైబిల్ సంకర పెట్టుకొని వచ్చిన మరుక్షణములను మోకరించి రెండు మాటలు ప్రార్థన చేసుకొని అలవాటు చేసుకున్న మనం ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఇంట్లో లేదు ఎందు ఎక్కడికి వెళ్తున్నావో అనే ఆలోచన, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయబోతున్నావు ఆలోచన లేదు, నీ మనసును నువ్వు రెడీ చేయలేదు. దీనికి అర్థం కావడానికి ఒక ఉపమానాన్ని చెబుతాను. వాక్యం వినడానికి వస్తున్నటువంటి సమాజాన్ని అపవాది ఎలా చేశాడో తెలుసా? కొందరినేమో చెత్తిరి పట్టుకొని కూర్చో చర్చిలో అన్నాడు, కొందరు వచ్చేసి చెత్తిరి పట్టుకొని కూర్చున్నా, నువ్వెన్నైనా చెప్పు, నేను తడుస్తే అడుగు, నేను మొలుస్తే అడుగు అని చెత్తిరి మీదనే పడి వెళ్ళిపోతుంటాయి. మరికొందరినేమో వెళ్తే వెళ్ళు కానీ హృదయాన్ని ఖాళీ చేసి వెళ్ళ, ఆల్రెడీ నిన్నటి వరకు ఫుల్గా నింపేశాను, మూత ఊడబెట్టేశాను, దాని జోలికి పోయి కూసో, ఎన్నన్నా చెప్పని, ఆల్రెడీ నేను నిండి కూసున్నాను కనుక ఒక్క ముక్క లోపలికి పోతే ఒట్టు అని మూత పెట్టేస్తాడు కొందరికి. ఇక మరికొందరికేమో కాస్తో కూస్తో జ్ఞానం కలిగి ఖాళీ చేయాలి కదా అని, దేవా తప్పు 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 నాయన, తోప 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 నన్ను ఇంక మళ్ళీ చేయన్న ఆయన అని ఒకవేళ నరకం ఉందని భయపడి ఒక క్షణం కనుక ఏడుస్తే, ఆ పాపము ఆ హృదయంలో ఖాళీ అయిపోతే ఖాళీ చేస్తే చేసినావు కానీ దాన్ని పండబెట్టుకొని కూసో, దేన్ని హృదయాన్ని పడుకోబెట్టి కూసో, ఎందుకంటే అది అన్నకు పోవద్దు కదా, ఇట్లా అడ్డం పెట్టుదని అంతే, ఏం చెప్పినా అడ్డం పెట్టు అంతే. మరికొంతమందినేమో పశ్చాత్తాపముతో వేదనతో, ఈ రోజుతోనైనా రేపు బ్రతుకుతానో లేదో, కరోనా వచ్చింది ఈ 15 రోజులు క్వారంటైన్లో ఉంటానో పోతానో అని మారు మనసు పొంది కన్నీటి దారాలతో ప్రార్థన చేసుకొని ఉన్నదంతా ఖాళీ చేసుకొని వేదన చెంది మనుషులతో నాకేంటి నా దేవుడితో పని అని చెప్పి ఖాళీ చేసుకొని దుఃఖపు వేదనతో ఖాళీ చేసుకుంటే వాణ్ణి ఏం చేసా, ఖాళీ చేస్తే చేసిన బిడ్డ నేను పోయానులా, ఆడికి పోయిన తర్వాత వాడు పోయొద్దు, దాని బోర్ దాన్ని ఉల్టా పెట్టుకొని కూసో, దాన్ని ఉల్టా పెట్టుకో, ఆడొచ్చేసి ఉల్టా కూర్చుంటాడు. ఇక పాపం చేయడు, ఒప్పుకుంటాడు, అంత బాగానే ఉంటాడు కానీ అందులో పడద్దు గనక అది బోర్లేసి కూర్చుంటాడు. ఇక ఎవరో ఒకరు, ఎవరో కొందరు ఇంటి దగ్గరే ఖాళీ చేస్తారు, ఖాళీ చేసిన హృదయాన్ని ఇక్కడికి తెస్తారు. ఖాళీ హృదయములతో వచ్చాము తండ్రి, నీ నిండు వాక్యాన్ని నింపించు ప్రభువా అని ఎప్పుడు నింపుతాడా, ఎప్పుడు నింపుతాడా, ఎవరితో నింపుతాడా అని నింపుకుంటారు చూడండి, నింపుకుంటారు చూడండి. వారు ఆల్రెడీ సిద్ధపడి వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ నింపుకోవడానికి సిద్ధపడి వచ్చారు. ఆ పరలోకమందున్న కన్న తండ్రి నింపడానికి రెడీగా ఉంటాడు, వాళ్ళ నింపి పంపిస్తుంటాడు. వాళ్ళు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారు. ప్రియులారా ఇప్పుడు ఆలోచించండి, ఇర్మీ అన్నాడు ఏమని, సిద్ధపడరు గనక, మనస్సును సిద్ధపరుచుకోరు గనక. ఏం చేస్తున్నావు, మనుషులను సిద్ధపరుస్తున్నావు, మనస్సును సిద్ధపరుచుకో, మనుషుల్ని సిద్ధపరుస్తున్నావు కానీ నీ మనస్సును సిద్ధపరుచుకో వాక్యం వినడానికి. అలా ఉండి వినగలిగితే వాట్ ఏ వండర్ఫుల్, ఎంత అద్భుతమైన ఫలాలను నీలో నుండి దేవుడు చూడగలుగుతాడు. నేను కాదు చూసేది, నువ్వు కాదు చూసేది, దేవుడు చూడగలుగుతాడు. ఈ మట్టి దేహంలో ఉన్న నేత్రాలకి ఆత్మఫలాలు ఎడగనబడతాయి. ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు ఇర్మీ అంటున్నాడు మనస్సును సిద్ధపరుచుకోలేదు గనుక వాళ్ళు ఎలా ఉంటారో. ఇందులోనే ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 26 పక్కన మర్రేయండి, 7వ అధ్యాయం 26 చదవండి. 7వ అధ్యాయం 26 వారు ఎవరు, మనస్సును సిద్ధపరుచుకొని వినకుండా వచ్చే వాళ్ళు. నా మాట ఎందుకు వింటారు ఇంకా, వాళ్ళు షౌలు పెట్టి ఎందుకు వింటారు ఇంకా, వాళ్ళ మాట ఎందుకు వింటారు, షౌలు ఎందుకు పెడతారు, ఎందుకు, ఆల్రెడీ ఇంటి దగ్గరనే ఖాళీ చేయలేదు, ఇంకా అందులో నింపుకోవడానికి ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చెవిన పెట్టరు, మాటలు వినరు. నెంబర్ 3 మెడవంచరు. ఇంకొకరిని మెడ తొక్కుతారు కానీ మెడవంచరు. వాళ్ళు మెడవంచరు అంటే అర్థమేంటి, అవును ప్రభువా నిజమే తండ్రి,
నిజంగా ఈ ఫలాలు నాలో లేవు తండ్రి, నిజంగా నేను ఈ ఫలాలు కాయలేదు తండ్రి, ఈ గడియకి నేను చచ్చిపోతే నరకములో కాలిపోతుంది కదా ప్రభువా, తప్పైంది నాయనా, ఇక నుండి ఫలిస్తానని మెడవంచి ఒప్పుకునే స్వభావము రాదు వాడికి. ఎవడికి? సిద్ధపడి రాలేదు గనక, సిద్ధపడి నువ్వు సిద్ధంగా లేవు గనక. దేని కొరకు? వాక్యం వినటానికి సిద్ధంగా లేవు గనక. మెడవంచడు, తప్పును ఒప్పుకోడు, పశ్చాత్తాపపడు. అవును ప్రభు అన్నాడు, ఎవడు చెప్పినట్టున్న నా కోసం, ఇక మొత్తం నా మీదనే, ఆ రోజంతా పాఠం అంతా నా మీదనే, నాకేం పని లేదా నీ మీద చెప్పడానికి, 100 మందిని కూర్చోబెట్టుకొని, 100 మందిని కూర్చోబెట్టుకొని నీ కోసమే చెప్పడానికి నాకేం పని లేదా? దేవుని మీద ఆధారపడి ఆయన చెప్పుమన్న సందర్భాన్ని, అనేక సార్లు నేను ప్రిపేర్ అవుతున్న ఒక అంశం అయితే ఫైనలైజ్డ్కి వచ్చేటప్పటికి మరొక అంశంలోకి వెళ్ళిపోతా, ఏంటి ప్రభు ఇలా ఎందుకు అయిపోయాను, పోయిన వారు నన్ను చెప్పాలని చెద విధాలు కష్టపడి చాలా శ్రమ పడ్డాను, ఆరోగ్యం సరిగా లేదు, ఏం చేయాలి? స్వామిని అనేక సార్లు పిలుస్తాను, రాడు ఆయన చాలాసార్లు, రాడేమో అనుకో నేను రెడీగా అయిపోయాను, టిప్ టాప్లో బెల్ట్ పెట్టుకొని వచ్చేసాడు. చూడ ఎలా అయిపోయింది, ఇక్కడున్న గొర్రెలకి ఏది అవసరమో ఎవరు చెప్పాలో ఆయన నిర్ణయం జరుగుద్ది, నువ్వనుకున్నట్టు కాదు. నేను కత్తి బాగా నూరుకున్నాను, మంచిగా రెడీ చేసుకున్నాను, నెత్తికెక్కించుకున్నాను, మెడ వంచాను అనుకున్నాను, నో యూస్. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు మెడ వంచడు, వాడు మెడ వంచని వాడు ఇంకేం చేస్తాడో 9వ అధ్యాయం 8లో చెబుతున్నాడు. చూడండి 9వ అధ్యాయం 8వ వచనం, మనం ఏం ధ్యానిస్తున్నాం, అయోగ్యమైన మనసు అంటే ఏంటిది, యోగ్యమైన మనసు అంటే ఏంటిది అనేది రెండింటినీ క్లారిఫై చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం యోగ్యమైన మంచి మనసుతో వచ్చి విన్నామా అంటే, నువ్వు సిద్ధపడే వచ్చావా ఇన్ని రోజుల నుంచి వాక్యం వినడానికి, వచ్చిన తర్వాత సిద్ధపడ్డావా? ఇక్కడ ప్రారంభపు దినాలు గుర్తుకొస్తున్నాయి నాకు. అప్పుడు ఎలా ఉంటుండే అంటే, వాక్యం జరుగుతున్నా కూడా వచ్చి మోకాళ్ళ మీద ఉండి బైబుల్ అక్కడ పెట్టుకొని ఏమనిపిస్తుండేనో వాళ్ళ హృదయంలో నాకు తెలియకపోను కానీ, ఆమెన్ అనేటప్పటికీ కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తుండే అండి భక్తులకి. ప్రార్థన చేసుకొని ఏమి జ్ఞాపకం వచ్చును, కళ్ళు మూసుకోగానే అక్కడ లేని దుఃఖం ఇక్కడ ప్రారంభమై, అక్కడ గుర్తుకు రాని పాపం ఇక్కడ జ్ఞాపకం వచ్చి తోపతోప అనుకుంటామో ఏమో, అప్పుడు కన్నీటితోనే ప్రార్థించి ఆమెన్ అనగానే ముఖం వెలిగిపోద్ది, అప్పుడు వాక్యం కోసం రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు వచ్చిన తర్వాత బైబిల్ పక్కన పెట్టుకొని ఒక్క మాట అయినా, ప్రభువా నేను అక్కడి నుండి ఇంతవరకు వచ్చానంటే క్షేమంగా వచ్చానయ్యా, ప్రమాదం కాలేదు, చచ్చిపోలేదు, ఆటంకం కాలేదు, ఏ చుట్టం ఎదురు రాలేదు, చక్కగా వచ్చి కూర్చున్నానయ్యా, నీ మాటలతో నన్ను తృప్తిపరచయ్యా, నీ మాటలతో ఆరోగ్యమయ్యా అని ఒక్క మాటైనా ప్రార్థన చేసుకున్నామా? అలా చేసుకుంటే దాన్ని సిద్ధపాటు అంటారు, రైట్? ఓకే, 9వ అధ్యాయం 8వ వచనం, అలా సిద్ధపడలేదు గనక వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి, వాడి నాలుక సిద్ధపడకుండానే వచ్చిన వాడు, విన్నటువంటి వాడు, వాక్యాన్ని విన్నవాడు, వాడి నాలుక ఎలా ఉంటుందో తెలుసా? ఘాతుక బాణం నరికినట్టుంటుంది. ఇక మాట, ఇక ఆమెన్ అన్న తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే నరికినట్టేగా, అంతే, ఒక్క మాట వదిలిపెట్టాడో కథ, ఎదుటివాడు చచ్చిపోవాలంతే. పెడుసుగా మాట్లాడుతాడు, ఆయన నువ్వంత సక్క ఉన్నావా, నువ్వు బాగా చెప్తున్నావు, పెద్ద అవరా చెప్పరా, ఎట్లా చెప్పు, మసులుడు ఎందుకండి, నన్నంటున్న దేవుడే నిన్నంటుండు, నిన్నంటున్న దేవుడే నన్నంటుండు, నేను సపరేట్గా ఉండి యు ఆర్ పర్ఫెక్ట్ పక్కకుండా అని చెప్పి నాకు చెప్పలే, నిన్ను నరుకుతారా అని చెప్పాడు, చెప్పాడు కనుకనే, భయపడ్డాను కనుకనే, ఒళ్ళు జలధరించింది కనుకనే ఈ సంగతిని తీసుకొచ్చాను నేను ఇక్కడికి. ప్రియ దేవుని బిడ్డలారా, వాడి నాలుక ఘాతుక బాణం, అది ఆ నాలుక కపటం పలుకుతుంది అంటే విషం పెట్టుకొని మాట్లాడతాడు, విషం పెట్టుకొని, కడుపు నిండా విషమే, అది అయోగ్యమైన మనసుతో విన్నవారి లక్షణం. రెండవదిగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, ఎవరు అయోగ్యమైన మనసు కలిగిన వారు అని ఆలోచిస్తున్నప్పుడు, 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా, వినుటకు మనసు సిద్ధపరచుకొనని వారు అయోగ్యమైన మనసుతో వింటున్న వాళ్ళు. ప్రియులారా, ఇప్పటి నుండి యూట్యూబ్లో వింటున్నా, వాట్సప్ వాక్యంలో వింటున్నా, సంఘములో వింటున్నా, మరెవరో బోధిస్తున్నా కూడా వాక్యం వినాలనుకునేటప్పటికీ, బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వినే ముందుగా నిన్ను నీవుగా సిద్ధపరుచుకొని విను. చెప్పేవాడు కొంత అంశం వెళ్ళిపోతుందేమో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఉన్నదైనా
కొంతకాలం క్రితం ఆగమాగం భోగమోగలాగా ఆకలిగా ఆగానే అన్నం పెట్టుకుని గబగబ కలిపేసి కాకరకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం కదా, రాగానే గబగబ రెండు బుక్కలు తిందుడు, మూడో బుక్కకు ప్రార్థన చేస్తుడు. ఉన్నదానికైనా చేసుకోవాలి కదా, మరి ఎటుకుడుగా చేసుకోలేని చెప్పి గబగబ మింగడం కాదు, అక్కడ నుండైనా స్టార్ట్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభిస్తాం. ఏంటి ప్రారంభిస్తాం? వాక్యం వినుట కొరకై ఎట్ అవర్ హోమ్ బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ కమ్ టు హౌస్ ఆఫ్ గాడ్ దెన్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫిల్ ద హోలీ గోస్ట్. అక్కడే సిద్ధపడు, ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధపడు పరిశుద్ధాత్మతో దేవుని వాక్యాన్ని నింపుకోవడానికి. అప్పుడు కానీ ఫలములు ఫలించటం అనేది ప్రారంభం కాదు. చదవండి దయచేసి నెహెమియా గ్రంథం 4:6 అయినను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉంది గనుక నేను మందిరపు ప్రాకారపు గోడను కడుతున్నానని నెహెమియా అంటున్నాడు. అంటే పనిచేయాలనే మనసుంటేనే, పనిచేయాలనే మనసుంటే ఆయన పని చేయడానికి చెబుతున్న మాట నువ్వు వింటావు. రోమీ రాష్ట్ర పత్రిక 11:25 కఠినమైన మనసుతో వచ్చి వింటున్నావు. 1 తిమోతి రాష్ట్ర పత్రిక 6:5 చెడిపోయిన మనసుతో వచ్చి వింటున్నావు. రోమీ రాష్ట్ర పత్రిక 3:28 భ్రష్ట మనసుతో వింటూ ఆయన వాక్యానికి చోటివ్వకుండా నీ మనస్సును పెట్టుకున్నావు అని అంటున్నాడు. హోషేయ గ్రంథ 10:2 చదవండి. ఒకవేళ మన గ్రూప్లో ఉన్నట్లయితే ఈ నోట్స్ అంతా కూడా ప్రింటెడ్ మ్యాటర్గా మీకు దాంట్లో అందిస్తాను. ధ్యానించుదాం, దేవుని మాటలు స్వీకరించుదాం, దేవుని ఇష్టం మేరకై బ్రతుకు జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రియులారా, హోషేయ గ్రంథం 10:2 వారి మనస్సు కపటమైంది. చాలు, వినడానికి వస్తున్న వారి మనసు ఫలించకుండా వింటూ వెళ్ళిపోతున్న వారి మనస్సు ఎలాంటిది అంటే అది కపటమైన మనస్సు, కపటమైన మనస్సు. యాకోబు పత్రిక 2:4 ప్రియ దేవుని సంఘమా, ఇంకా నేను ముగించలేదు. ఇంకొక సంగతిని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫలించుట కొరకై పరిశుద్ధాత్మ చేత సదును చేయబడి వెళ్దాం. కొంతవరకైనా ప్రారంభాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి దయచేసి యాకోబు పత్రిక 2:4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు చెడ్డ ఆలోచనతో విమర్శ చేసిన వారగుదురు. ఎలా ఉంటున్నావు? మీరు భేదములు పెట్టుకుని చెడ్డ మనస్సులో వచ్చి మనం విమర్శ చేయువారుగానే వాక్యం వింటున్నాము, కానీ యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినుట కొరకై సిద్ధపడి రాలేకపోతున్నామని దేవుడు తన వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. తీతు పత్రిక 3:3 చూడండి. తీతు పత్రిక 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు, మనము కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళు తెలుసా? అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వాళ్ళమును, నానా విధములైన దురాశలకి లోనై, దుష్టుని చేత పట్టబడి, భోగాశలకు లోనై, అపవాది చేత పట్టబడి, వాటికి దాసులమై ఉండి వచ్చుతూ వెళ్ళిన వాళ్ళం, వచ్చుతూ వాక్యం విన్న వాళ్ళం. మనం అలాంటి వాళ్ళమే అని అంటున్నాడు పౌలు భక్తుడు తీతుకు రాస్తున్న పత్రికలో. అయితే వీ నీడ్ టు చేంజ్. అయితే మనము మార్చుకోవలసిన వారమై ఉన్నామని అంటున్నాడు. ఏ విషయములో? ఫలించుట కొరకు యోగ్యమైన మనసుతో రావటానికి, ఫలించుట కొరకు యోగ్యమైన మనసుతో రావటానికి. అందుకు మనం చేయాల్సిన సంగతి చూపిస్తాను. 2 తిమోతి రాష్ట్ర పత్రిక 3:2. ఇప్పుడు వాక్యం విన్నాం, విన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? లోకములోనికి వెళ్తున్నాం. ఆ లోకములోనికి వెళ్తే ఎవరున్నారు చూడండి దయచేసి. 2 తిమోతి రాష్ట్ర పత్రిక 3:2 ఏలయనగా మనుషులు. నువ్వు ఏ మనుషుల్లోనికి వెళ్తున్నావో ఆ మనుషుల్ని గురించి చెబుతున్నాడు. స్వార్థ ప్రియులు, స్వార్థం ఉంటుంది వాళ్ళకి, ధనాపేక్ష ఉంది, తాగుబోతులున్నారు, అహంగర్వంగా ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేనోళ్ళు, అపవిత్రులుగా ఉన్నారు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చాలు,
దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు వీరి మధ్యలోకి వెళ్తున్నాం ఇప్పుడు వాక్యం విన్న తర్వాత. అయితే ఏం చేయమంటున్నాడు? మనస్సును సిద్ధపరుచుకోవడానికి, దేవుని కొరకై ఫలములు ఫలించటానికి ఏం చేయమంటున్నాడు? ఈ లస్ట్ అంతా వివరించడానికి కొన్ని నెలల టైం పడుతుంది ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు, ఇట్టి వారికి దూరంగా ఉండు అన్నాడు. కరోనాకి దూరంగా ఉండడానికి అలవాటు పడ్డం మనం. ఎవరికి దూరంగా ఉంటే ఫలిస్తావో తెలుసా? ఎవరికి దూరంగా ఉంటే బ్రతుకుతావో తెలుసా? ఇట్టి వారికి దూరంగా ఉండు అన్నాడు. ఇట్టి వారికి దూరంగా ఎవరు ఆ లిస్టును జ్ఞాపకం చేసుకో. నువ్వు నేను మనమంతా కూడా అలా వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నావు. దూరంగా ఉండు అంటే ఫలించుట కోసం ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనస్సు అనేది కనెక్ట్ అయి ఉంది. మనస్సు అనేది కనెక్ట్ అయి ఉంది. ఆ మనస్సు కోసం ఏం చెప్తున్నాడో ద్వితీయోపదేశకాండం 4:9 చదవండి. ద్వితీయోపదేశకాండం 4:9 అయితే నీవు జాగ్రత్త పడు. అయితే నీవు జాగ్రత్త పడు. నీవు కనులారా చూసిన వాటిని, ఈరోజు బైబిల్ గ్రంథములో కనులారా చూసిన ఈ వాక్యములను, చెవులారా నేను చెప్పిన బోధను విని మరొకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతా, అది నీ హృదయములోనే ఉండునట్లుగా, అది నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లుగా నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకో. బహుజాగ్రత్తగా కాపాడుకో. నా మనస్సును నువ్వు కాపాడసిన అక్కర్లేదు. నీ మనస్సు నేను కాపాడాల్సిన బాధ్యత నాకు ఇయ్యలే. అట్లయితే చాలా కష్టంగా ఉంటుండే. నీవు వ్యక్తిగతంగా ఫలించాలి, నరకానికి పోకుండా నిత్య జీవానికి పోవాలి అనే కోరిక కలిగిన నువ్వు, నేను విన్న వాక్యములు జీవితాంతం వరకు మన హృదయంలో ఉండునట్లుగా మన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. 1. 2, మలాకీ గ్రంథం 2:16. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని మనస్సులను కాచుకోండి. మొదటిది ఏం చేయాలి? మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవదిగా మనస్సులను కాచుకోండి. కాచుకోవడం అంటే వాచ్మెన్ చేయాలి, వాచ్మెన్. 3, సామెతల గ్రంథం 16:32. మనస్సును ఏం చేయాలి? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2, కాచుకోవాలి అంటే వాచ్మెన్ డ్యూటీ చేయాలి. మనస్సుకి వాచ్మెన్ డ్యూటీ చేయాలి. కంటికి రెప్పపడకుండగా, శత్రువు రాకుండగా ఆ మనస్సును మనము కాచుకోవాలి. 3, ఓకే, పట్టణాన్ని జయించాలనే ఆలోచన పక్కన పెట్టు, దేశాన్ని జయించాలనే ఆలోచన పక్కన పెట్టు, అందరిని మెప్పించాలనే ఆలోచన పక్కన పెట్టు. ఏం చేయాలి? తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. నీ మనస్సును నువ్వే స్వాధీనపరుచుకోవాలి. నా మనస్సు నేనే స్వాధీనపరుచుకోవాలి. ఆ మనస్సు మన అండర్లో ఉండాలి. మనస్సు అండర్లో మనం ఉండకూడదు. మనస్సును స్వాధీనపరుచుకో, సొంతం చేసుకో, నీ ఆధీనంలో పెట్టుకో, నీ అండర్లో పెట్టుకో. కూర్చో అంటే కూర్చో, లేవంటే లేవు అనేటట్లుగా పెట్టుకో అన్నాడు. ఇది చేయగలిగితే యోగ్యమైన మంచి మనస్సుతో వచ్చి వాక్యం విని దేవుడు చెప్పిన ఫలములు ఫలించటానికి ప్రారంభమవుతుంది ప్రియులారా. ఇట్టి ఆలోచనలు దేవుడు స్థిరపరిచి దేవుడు అనుకున్నట్లుగా ఫలించే జీవితాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం, ఆయనకు మొరపెట్టుకుంటాం, విజ్ఞాపన చేసుకుందాం. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేస్తాడు గనుక ఆ భయముతో వెళ్దాం. ఫలించటానికి కోసమై ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తల దించుదాం.